పదివేలకు పైగా పాటలు రాసిన వేటూరి గారికి, 1000కి పైగా సినిమాలకు స్వరకల్పన చేసిన ఇళయరాజా గారికి ఒక్కటే పోలిక, అదే వేగం. వేగంగా పాట రాసినా ఆ వేగంగా పాట చేసినా క్రియేటివిటీ ఏమాత్రం తగ్గదు. ఆఖరి పోరాటం చిత్రంలో బాలు గారు, చిత్ర గారు పాడినటువంటి ఈ యుగళ గీతం వింటూ నా మాటల్లో ఉన్న నిజాన్ని మీ అందరూ గ్రహించండి. ఇప్పుడు మీకోసం ఆ పాట పాడుతున్నది బాలు గారితో కలిసి శ్రీమతి మాళవిక. అబ్బదిన్ని సోకు సంపంగిరేకు, అంటుకుంటే శాఖ ఉండనంటుకోకు. అమ్మదిన్ని చూపు మరుమల్లె తూపు, అమ్మ రాకు రాకు నేనున్న వైపు. లే గులాబీ మొక్కలాంటి ఎర్ర బుగ్గలంటుకున్న ముద్దులన్నీ మోత పుట్టే. సింకు పట్ట పెదవి మీద మొక్క విచ్చుకున్న పూలు మోజులన్నీ మాలలల్లే. అబ్బదిన్ని సోకు సంపంగిరేకు, అంటుకుంటే శాఖ అమ్మదిని చూపు మరుమల్లె తూపు, అమ్మ రాకు రాకు నేనున్న వైపు. చూశాక నేను దోచుకోకుంటే ఆగేదెలా, పండు దాచిన నేను దాగేదెలా. సంధి పొద్దింక సందగిల్లక చిందగా గిల్లుకోనా, చిమ్మ చీకట్లే సిక్కు పట్టాక నిన్ను నేను వంటి ఏడు మీద ఒళ్ళు ఒళ్ళు వంతెనేసి సాటు చూసి దాటుతుంటే తంట. అబ్బదిన్ని సోకు సంపంగిరేకు, అంటుకుంటే శాఖ ఉన్ననంటుకోకు. అమ్మదిన్ని చూపు మరుమల్లె తూపు, అమ్మ రాకు రాకు నేనున్న వైపు. లే గులాబీ మొక్కలాంటి ఎర్ర బుగ్గలంటుకున్న ముద్దులన్నీ మూత పుట్టే. సిక్కు పట్ట పెదవి మీద మొక్క విచ్చుకున్న పూలు మోజులన్నీ మాలలు. అబ్బదిని సోకు సంపంగిరేకు, అంటుకుంటే శాఖ ఉన్ననంటుకోకు. మెచ్చుకున్నంత ఇచ్చుకున్నంత మెత్తగా పుచ్చుకోనా, సందు చూసి ఆడే సరాగమే. సోకులు నీళ్ళు వేసి ఇవ్వబోతే ముందుగానే దోపిడైతే టాటా. అబ్బదిని సోకు సంపంగిరేకు, అంటుకుంటే శాఖ ఉన్ననంటుకోకు. అమ్మదిని చూపు మరుమల్లె తూపు, అమ్మ రాకు రాకు నేనున్న వైపు. లే గులాబీ మొక్కలాంటి ఎర్ర బుగ్గలంటుకున్న ముద్దులన్నీ మూత పుట్టే. సిక్కు పట్ట పెదవి మీద మొక్క విచ్చుకున్న పూలు మోజులన్నీ మాలలల్లే.
దీని సొక్కు సంపంగిదే అమ్మ, దీన్ని చూపు మరుమల్లె చూపు. పాట దెబ్బతో నీ జలుబంతా వదిలిపోయింది. పో, జలుబులో ఇంత బాగా పాడావంటే ఏంటిది సునీత? మంచి పాట. ఫాస్ట్ సాంగ్స్ లో కూడా మాధుర్యం ఉండదు అని ఎందుకు అనుకోవాలి? ఇది ఏమైనా అరుపులు ఉన్నాయా? దీంట్లో గుళ్ళు ఇచ్చుకునేది ఉందా? ఎంత అందంగా చేశాడు, ఎంత అందంగా రాశాడు. మీరు స్లోగా పాడితే గజల్ లాగానే ఉంటుంది పాట. ఇప్పుడు శృంగారమే దీంట్లో కూడా అని చెప్పాను కదా, అలా చక్కగా ఒక మల్లెపువ్వు మన చేతిలో ఉందని పెట్టి ఏంటి పువ్వు అంటే వాసన చూసి చెప్పొచ్చు. అలా ఉండాలి శృంగారం. అంత అందంగా రాశారు దీంట్లో. రెండు మాటలు మాత్రం అండర్లైన్ చేసి చెప్తాను. ఎన్ని కోణాలు ఉన్నాయి నీలో అని కంటికే నోరు మూసేయన. ఎంత మంచి ఎక్స్పెరిమెంట్! కంటికే నోరు మూసేయడం ఏంటి? కన్ను చెప్పకు నువ్వు కన్ను ఎన్ని కోణాలు ఉన్నాయో అమ్మాయిలు అన్నది నర్మగర్భంగా ఎంత అందంగా ఉందో అని చెప్తూ కంటికే నోరు మూసేయన అని చెప్పడం ఒకటి. మర్యాద తప్పకుండా ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోకపో ముందు ఒక జ్యూయెట్ పాడుతుంటే, వెన్నెలంటి సోకులన్నీ ఈలవేసి ఇవ్వబోతే. ఈలవేసి ఇవ్వడం ఏంటి అంటే ఐఎమ్ హ్యాపీ తీసుకో అని స్వేచ్ఛగా. వెన్నెలంటి సోకులన్నీ ఈలవేసి ఇవ్వబోతే ముందుగానే డోపిడైతే టాటా. లైసెన్స్ ఎప్పుడుందో అప్పుడే చేయాలి, ముందుగా దోపిడైతే మాత్రం నీకు టాటా అంటుంది. అది యాక్చువల్గా మ్యూజికల్గానే ఉంది అక్కడ కూడా. వెన్నెలంటి సోకులన్నీ ఈలవేసి ఇవ్వబోతే ముందుగానే దోపిడైతే టాటా, ఇలాగే ఉంది. నేను టేక్లో మార్పించాను అనమాట చిత్ర, నన్ను టాటా అని మజాగా ఉంటుంది ఇంకా అని. మన కంట్రిబ్యూషన్స్ కూడా చిన్న చిన్న ఉంటాయి. చాలా ఉంటాయి. ఇళయరాజా కంట్రిబ్యూషన్ గురించి ఏం చెప్పాలి ఈ పాటలో? ఇప్పుడు దట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ పాడుతా తీగ కానివ్వండి, స్వరాభిషేకం కానివ్వండి. ఇప్పుడు దీనికి ఒక 65 to 70 ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశారు ఇళయరాజా గారు, ముఖ్యంగా స్ట్రింగ్ సెక్షన్ అండ్ బ్రాస్, సాక్సోఫోన్ కానివ్వండి, ఫ్లూట్ అండ్ వయోలిన్ సెక్షన్స్, వయోలాస్ అండ్ డబుల్ బేస్ ఇవన్నీ. మరి ఇక్కడ ఎంత తీసుకురాగలం ఇక్కడికి అంటే, మీరు కాసేపటి నుంచి అటువైపు చూడడం మానేశారు మీరు. యునో ది రీజన్ ఈస్ వాళ్ళు వాయిస్తున్నది ఒరిజినల్ సీడీ పెట్టినంత పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అటువైపు చూడడం మానేశారు. రెండు క్లాసికల్ సోలో వయలిన్స్ కలిసి వాయించిన పద్ధతి. సో హౌ డస్ సోలో వయలిన్ సౌండ్? ఎవరా వాయించింది సోలో వయలిన్ అన్న? మీరిద్దరు యూ ప్లే ది ఫస్ట్ సోలో వయలిన్ పీస్. హౌ యూ ప్లేడ్ ఇట్? వయలిన్ వాయించినట్టు లేదు. అలాగే దెర్ ఇస్ అ బ్రాస్, దెర్ ఇస్ ట్రంపెట్, దెర్ ఇస్ సాక్సోఫోన్, ఎవ్రీథింగ్ ఇస్ ప్లేడ్. హౌ సాక్సోఫోన్? ఇందులో సాక్సోఫోన్ ఏం వాయించారు మీరు? ఎవరు నాన్న? సుప్రానో. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏంటి నా వల్ల కాదు? ఇలాంటి మ్యూజిషియన్స్ లేకపోతే బాగా పాడడం నా వల్ల కాదు సార్. గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థాంక్యూ సార్. థాంక్యూ.